ఇంకా కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మీద టిఆర్ఎస్ ప్రభుత్వం మీద పార్టీ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ప్రజలను అయోమయంలో పడేసే విధంగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు దాన్ని మేము వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెపోవాలనేదే టిఆర్ఎస్ పార్టీ తరఫున మా ఆలోచన ముఖ్యంగా ఇవాల ఉత్తమ కుమార్ రెడ్డి గారు వాళ్ళ అధికారంలో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాన్నాడు సుమారు ఒక 26,000 ఉద్యోగాలు మాత్రమే కల్పించింది ఈ 6.5 7 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 131,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పనతో పాటు ఇంకా 50,000 ఉద్యోగాలను ఇచ్చేటందుకు హామీ ఇచ్చున్నారు సుమారు 200,000 ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ ది టిఆర్ఎస్ ప్రభుత్వం దీనికి ఇయాల ఉత్తమ కుమార్ రెడ్డి గారు పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ ఉద్యోగస్తులకు వాళ్ళేదో గతంలో చేసినట్టు ఇవాళ ఈ పిఆర్సీ మీద కానీ ఇతర వాటి మీద మరి ఈనాడు మాయ మాటలు మాట్లాడి ఉద్యోగస్తుల్లో అభద్రత కల్పించాలే అని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు ఆలోచన చేయాలి ఉత్తమ కుమార్ రెడ్డి గారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక టిఎస్ఐ పాస్ ద్వారా కానీ ఇతర కేటీఆర్ ఐటీ మంత్రి అయిన తర్వాత కానీ సుమారు 14-15 లక్షల ఉద్యోగాలు ఈనాడు ఈ ప్రభుత్వం ద్వారా ప్రైవేట్ ద్వారా కూడా రావటం జరిగింది అది అంకెల ద్వారా మాకున్న మా దగ్గర ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఇచ్చాం ఏ కంపెనీలు ఎక్కడెక్కడ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఆర్టీసీలో ఎట్లా ఇతర సింగరేణిలో ఎట్లా అన్ని విభాగాల గురించి కూడా మేము లెక్కల ద్వారా కూడా మేము చెప్పగలం ఆయన మీరు ఉద్యోగస్తుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిరో అందరికి తెలుసు ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉద్యోగస్తులందరినీ కూడా పిలిచి కుటుంబ సభ్యుల వలె గతంలో ఆర్టీసీ ఉద్యోగస్తులను ఆప్యాయతగా తీసుకొని ఏ రకంగా సహాయం చేసింది ఇతర అంగన్వాడీలకు కానీ పంచాయతీ సెక్రటరీలకు కానీ ఏఎన్ఎంలు కానీ ఇట్లా అనేక డిపార్ట్మెంట్లలో రిక్రూట్మెంటే కాకుండా వాళ్ళకి శాలరీలు పెంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మస్కూరీల శాలరీస్ పెంచి ఎన్ని రకాలుగా ఉద్యోగస్తులకు మేలు చేసిండో వాళ్ళకి తెలుసు దాన్ని నువ్వు ఇలా ఉక్రీకరించి చెప్తే ప్రజలు ముఖ్యంగా ఉద్యోగస్తులు నమ్మరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో కాళేశ్వరం లాంటి బహుళార్థక ప్రాజెక్టు ప్రపంచంలో 1-2వ స్థానంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు 100,000 కోట్లు వెచ్చించి ఇలా 1 కోటి ఎకరాల పైన నీరందించే అంటందుకు రాత్రనక పగలనక మా ముఖ్యమంత్రి గారు ఓ ఇంజనీర్గా అధికారులతోటి అందరితోటి రుమాయించి ఈనాడు అందరు గొప్పగా చెప్పుకునేటువంటి విధంగా ఈ ప్రాజెక్టును నిర్మాణం చేసి మరి 100,000 ఎకరాలు సాగునీరు ఇచ్చినటువంటి ఘనత కూడా అటు మరి మనం చూస్తున్నాం రాష్ట్రంలో సీతారామ కానీ కాళేశ్వరం కానీ ఇతర ప్రాజెక్టులు మా జిల్లాలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీడుబారినటువంటి తుంగతుర్తి సూర్యాపేట కోదాడ నియోజకవర్గాల్లో సుమారు 2.5 లక్షల ఎకరాలకు ఇప్పుడు 2 సంవత్సరాలుగా తాగునీరు సాగునీరు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అక్కడ వీళ్ళు చూడాలి కన్నులుండి చూడలేని కబోదులు ఈ కాంగ్రెస్ నాయకులు సిగ్గుండాల వీళ్ళు కేసీఆర్ మీద మాట్లాడేటువంటి మాటలు చూస్తే ఏనాడైనా మీరు సాగునీరు విషయంలో త్రాగునీరు విషయంలో మీరు మాట్లాడినరా మీరు పట్టించుకుర్రా మీరు అధికారంలో ఉన్నాడు ఇవాళ తుంగతు 3 నియోజకవర్గాలు అక్కడ ఈనాడు నాగార్జున సాగర్ ఎడమకాలం కింద 6 సంవత్సరాలుగా 2 కార్లు నీళ్ళు ఇచ్చి టైల్ ప్యాంట్ చివరికి కూడా నీళ్ళు ఇచ్చి మరి ఈనాడు లిఫ్టులు అన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా కోదాడ నుంచి ఆలయ వరకు పాదయాత్ర చేసి లిఫ్టుల రైతుల సమస్యలు చూసి లిఫ్టుల నిర్వహణ ప్రభుత్వమే తీసుకొని
ఈనాడు నీళ్ళిచ్చేటువంటి పరిస్థితి, అటు ఎస్ఆర్ఎస్పి, ఇటు గంధమల్ల చెరువుకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రతిపాదన, ఇటు ఏఎంఆర్ ద్వారా చివరి వరకు నీళ్లు తీసుకొచ్చేటువంటి ఆలోచన, నిన్న మొన్న రంగారెడ్డి నల్గొండ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా త్వరలో 1,000 కోట్లు ఎమ్మటే మంజూరు ఇవ్వాలి, 2,000 కోట్లు ఇవ్వాలి, దాని ద్వారా దేవరకొండ, మునుగోడు, ఇబ్రాహిం, రంగారెడ్డి జిల్లా కూడా సస్యశ్యామలం కావాలని మా నాయకుడు చూస్తున్నాడు. దీన్ని కూడా మీరు విమర్శించే స్థాయికి వచ్చారు. తర్వాత మిషన్ భగీరథ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు, దాంట్లో దాని గురించి వీళ్ళ నాయకత్వంలో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి, ఎంకర్ రెడ్డి వీళ్ళు ఈ జిల్లాలో 20-30 ఏళ్ళు పరిపాలన చేసి జిల్లాను సర్వనాశనం చేసింది. ఇలా మిషన్ భగీరథ ద్వారా మా జిల్లాలో మునుగోడు, దేవరకొండ లాంటి ప్రాంతాల్లో కాళ్ళు వంకర పోయి 20 ఏళ్లకే 60 ఏళ్ల ముసలోళ్ళ మాదిరిగా అయ్యి ప్రాణాలు పోతే పట్టించుకోలే. కేసీఆర్ చూసి గోడుగోడిని ఏడ్చింది అక్కడ పరిస్థితి చూసి. ఇవాళ మిషన్ భగీరథ వచ్చినాక కృష్ణా వాటరు ఆ ప్రాంతం అంతా తాగునీరు కేసీఆర్ దయ వల్ల వచ్చిన తర్వాత ఇవాళ నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫ్లోరిన్ రహిత జిల్లాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీరు చూడండి, రేపు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు మీరు, అప్పుడన్నా మీకు బుద్ధి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ముఖ్యంగా మాలాంటి పేద వర్గాలు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ, బలహీన వర్గాలు కానీ, నిరుపేదలు ఎందరో ఈనాడు కేసీఆర్ ప్రభుత్వంలో గుండెమీద చేసుకొని, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, అన్ని వర్గాలు కూడా ఇవాళ కేసీఆర్ దయతోటి, ఆయన విధానాలతోటి మా మరి ఈనాడ హాయిగా బతున్నటువంటి పరిస్థితి. దీనికి మరి వీళ్ళు నల్గొండ జిల్లాలో చిత్తు చిత్తుగా ఓడించారు వీళ్ళందరినీ. 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు ఓడిపోయిండు. జానారెడ్డి ఓడిపోయిండు. జానారెడ్డి 2018లోనే ఆయన బైకరాడని ఓడించారు ప్రజలు. జానారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజవరం మొదటి మేయర్కు, ఇంత మేజర్కు ఇంతవరకు నీళ్ళు ఇయ్యలే. దాన్ని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు నాగార్జునసాగర్ నియోజకవర్గం అంతా కూడా మరి ఈనాడు సాగునీరు వస్తుందంటే, త్రాగునీరు వస్తుందంటే అది కేసీఆర్ వల్ల, టీఆర్ఎస్ వల్ల అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి గారు, కోమటిరెడ్డి, ఎంకరెడ్డి గారు ఇద్దరు ఎంపీలకు గెలిచారు. ఎప్పుడైనా మీరు తిరిగారా నల్లగొండ జిల్లాలోని అడుగుతున్నా, ఎప్పుడు కూడా నీకు పిసిసి ప్రెసిడెంటా, నాకు పిసిసి ప్రెసిడెంటా, నీ అన్నకు కావాలన్నా, తమ్మునికి కావాలన్నా, జానారెడ్డి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంకరెడ్డికి పడదు, ఎంకరెడ్డి అంటే దామోదర్ రెడ్డికి పడదు. ఒకరికొకరికి వర్గాలుగా కొట్లాడి నల్లగొండ జిల్లాను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ 4 నాయకులు 5 నాయకులు అని మీకు మనవి చేస్తున్నా. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఇంకా ఈ ఎంకరెడ్డి గారు చెప్తారు, అక్కడక్కడ ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు పంపినటువంటి ప్రతిపాదనలతోటి వచ్చినటువంటి ప్రాజెక్టులను చూసుకొని ఇవన్నీ నేనే చేసిన అంటాడు. ఆఖరికి ఆకాశం నుంచి రైలు మార్గం కూడా మేమే తెస్తామని చెప్పిన స్థాయికి దిగజారిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంకరెడ్డి గారు పార్లమెంట్లో. ఇదే ఎంకరెడ్డి కేసీఆర్ యాదాద్రి పవర్ ప్లాంట్ తీసుకొచ్చి సుమారు 30 వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పవర్ ప్లాంట్ పని చేపిస్తుంటే ఈ యొక్క ఎంకటరెడ్డి మేము అధికారంలోకి వస్తే ఈ పవర్ ప్లాంట్ను మూసేస్తామన్న దద్దమలీలు. వీళ్ళ కేసీఆర్ గురించి, టీఆర్ఎస్ గురించి మాట్లాడేది. నల్లగొండ జిల్లాలో వీళ్ళందరిని చూసింది వీళ్ళ సక్కదనం అంతా. సచ్చి బతికి కొద్ది మేయటితోటి 2 పార్లమెంట్లు గెలవచ్చు, కానీ నేను ఒక రాజ్యసభ మెంబర్గా ఈ 2 ఏళ్లలో ఎంత తిరిగినో అందులో 1 పది పైసలంతా కూడా తిరగలే. వీళ్ళు ప్రజలకు ఒక అభివృద్ధి కార్యక్రమాలకు రాలే, ప్రజా కార్యక్రమాలకు రాలే. మరి ఏనాడు కూడా హైదరాబాదుకు, ఢిల్లీకి ఏసీ రూములకు పరిమితమై ఈనాడు ఇక్కడ మాట్లాడేది తప్ప జిల్లాలో ప్రజల యొక్క విశ్వాసం కాంగ్రెస్ పార్టీ కోల్పోయి చిత్తు చిత్తుగా ఓడిపోయింది అక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మొత్తం కూడా. మరి ఈనాడు మళ్ళా ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ ఆలోచనతోటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేస్తుంటే
జగదీశ్వర్ రెడ్డి గారు గత 7 సంవత్సరాలుగా కేసీఆర్ గారి తోటి ఉద్యమ నాయకునిగా ఉండి 20 ఏళ్ల ఉద్యమములో పనిచేసి కేసీఆర్ ఆలోచన తోటి జిల్లాకు 60 70 వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఓ పక్క ఎస్ఆర్ఎస్ ఫేస్ 2 గాని ఓ పక్క గ్రంథమల్ల ప్రాజెక్ట్ గాని ఓ పక్క ఇప్పుడు రంగారెడ్డి మహబూబ్నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ గాని ఇవన్నీ తీసుకొస్తుంటే ఓర్వలేక मरी रकर अवनीति आरोप अबद्ध परस्थित की दिगजारी कांग्रेस पार्टी मनुना आखर की राष्ट्र विभजन हामी दुरा पार्लमेंटाड़ता सिग्गुंडाले नेनु पार्लमेंट सभ्युन टीआरएस पार्टी राष्ट्र विभजन कोसम काजीपेट रैलवे कोच फैक्टरी गुरिंचि गानी गिरिजन विद्यालय गुरिंचि गानी बय्यारं स्टील फैक्टरी एर्पट बीवी नगर टू नड़कूड मरी डबलिंग विषय में यानी रैलवे लाइन विषय में यानी रैलवे स्टेशन निर्माण विषय में यानी इकड जीएम को अड़ पार्लमेंट अनेक सारू मे राष्ट्र विभजन कोसम केसीआर गारी नायकत् मे पोराटम से पार्लमेंट बैठ अनेक धर्ना टीआरएस पार्टी चे ना कांग्रेस पार्टी नायक తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల ఓట్లు వేసుకొని గెలిచి మేము అక్కడికి వచ్చి కనీసం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద పోరాడకుండా అవయల్న చేసి ఎన్నడు రాకుండా ఉన్న వీళ్ళు పార్లమెంట్ లో చర్చిస్తారట మేము కూడా చూస్తాం పార్లమెంట్ లో బిడ్డా మీరు ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఉన్న మీరే ఇన్ని తప్పుడు ప్రకటనలు చేస్తే టిఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో కేసీఆర్ నాయకత్వంలో మేము కూడా పార్లమెంట్ ని తెలుసుకుంటాం అంచెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు అది కాకుండా ముఖ్యంగా మరి జగ్గారెడ్డి గారి తోటి అనేక తప్పుడు ఆరోపణలు ఇక ఏం మాట్లాడుతాడో తెలియదు జగదీశ్వర రెడ్డి గారి మీద జగదీశ్వర రెడ్డి గారి పుటక మీద నువ్వు మాట్లాడుతున్నావు నీ పుటకేందో జగదీశ్వర రెడ్డి పుటకేందో రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలందరికీ నీ మెదక్ జిల్లా ప్రజలకే తెలుసని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మేము నీలాగా నూరు జారి తప్పుడు ఆరోపణలు మేము చేయం ప్రజాస్వామ్యానికి మేము కట్టుబడి ఉన్నాం బిడ్డా నువ్వు జానపడ సైదులు మాకాడు ఉంటాడు జానపడ సైదులకు పెంచినట్టు మేకపోదు బల్చినట్టు బల్చి గడ్డాలు పెంచుకొని నీ వికృత రూపంతోటి మరి ఎప్పుడు ఎవర్ని దిడతో తెలియదు ఎవర్ని పొగుడతో తెలియదు ఎవరి ద్వారా లాభం దరితే వాళ్ళ ద్వారా ఉండే నువ్వు గతంలో టిఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ కావాలని కేసీఆర్ గారికి చెప్పమని జగదీష్ రెడ్డి ఇంటి ముందల నెలల తరబడి నువ్వు కూసున్న సంగతి అందరికీ తెలుసు కేసీఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీలోకి తీసుకోమని ఎంత మంది తోటి రాయబారాలు పెట్టినావో నీ బతకంత కేసీఆర్ గారికి తెలుసు టిఆర్ఎస్ పార్టీకి తెలుసు అందుకనే ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు నువ్వు దొంగ పాస్పోర్ట్ల కేసులో జగ్గారెడ్డి 15 రోజులు చిప్పకూడి తిన్న సంగతి నువ్వు మర్చిపోకు అని చెప్పి నేను అంటున్నా ఎన్ని కేసులు ఉన్నాయో నీ మీద అందరికీ కూడా తెలుసు ఈ రకంగా మరి నువ్వు జగదీశ్వర రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు 20 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమ కాలం నుండి ఉండి ఒక లాయర్ గా ఉన్న ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టిన పేద వర్గాల కోసం కేసీఆర్ నాయకత్వం కోసం గులాబీ జెండా భుజాన వేసుకొని పార్టీని ముందుకు తీసుకుపోయి ప్రజలకు సహకరించే దాంట్లో కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన జగదీశ్వర రెడ్డికి గాని కేసీఆర్ కాలి గోటి కూడా మనకరాని నువ్వు కేసీఆర్ని విమర్శించే అర్హత లేదు జగ్గారెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకో ప్రజలు అన్ని చూస్తున్నారు అని చెప్పి తెలియజేస్తూ మరి రేపు పార్లమెంట్ లో జరిగేటువంటి యాజ్ ఏ పార్లమెంట్ సభ్యునిగా మా నల్లగొండ జిల్లాకు సంబంధించిన సమస్యలు గాని గతంలో కూడా నేను చెప్పాం పార్లమెంట్ లో మాట్లాడాం రిప్రజెంటేషన్లు కేంద్ర మంత్రులకు ఇచ్చాం ప్రధానమంత్రిని కలిశాం కేసీఆర్ గారు కేటీఆర్ గారు అనేక సార్లు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి చెప్పులు అరిగేలా తిరిగినాం తిరిగినా కూడా ఈ యొక్క बीजेपी सरकार को तेलंगाना प्रभुत्व तैयारा लेदु आयना गुड़ा केसीआर नायकत्व में तेलंगाना राष्ट्र प्रजल कोसम तेलंगाना उद्यम में एदैते केसीआर गारु तेलंगाना
వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని చెప్పి పులినోట్లో తలకాయ పెట్టి విధంగా పోరాటం చేసిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో మేమందరం కూడా నాలాంటి పేద వర్గాలందరికీ కూడా సహాయం చేశాడు. అట్టడుగు వర్గాలు ఎప్పుడు చట్టసభలు చూడనటువంటి మాలాంటి వాళ్ళకు, ఒక గొర్రెల కాపురుల కుటుంబానికి చెందిన నాకు, ఒక మత్స్యకారుల కుటుంబానికి చెందినటువంటి బండా ప్రకాష్ గారికి, పేద వర్గాలకు ఒక కప్పు ఛాయ కూడా తెలియకుండా మాకు మరి పార్టీలో ఇంత పెద్ద గౌరవం ఇచ్చినటువంటి మేమందరం కూడా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, బంగారు తెలంగాణ సాధన కోసం మేము నీతి నిజాయితీగా మరి కష్టపడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల కోసం జిఎస్టీ కానీ ఐఎస్టీ నిధులు కానీ ఇంకా ఇతర నీతి ఆయోగ్ చెప్పినటువంటిది మరి మిషన్ కాకతీయకు రావాల్సినటువంటి నిధులు కానీ ఇంకా డిపార్ట్మెంట్ల వారిగా కూడా మా యొక్క నాయకుడు మాకు ఆదేశాలు ఇచ్చాడు. తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశంలో మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను మేమందరం కూడా పోరాడి కేంద్రం మెడలు ఉంచైనా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వంలో మేమందరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే విమర్శ 2 రోజుల పత్రికలు చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఉన్న పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరమైన పరిస్థితి ఉన్నారు. దిక్కుచోదని పరిస్థితిలో గడ్డాలు మిసాలు పెంచుకొని తిరుగుతారు. అనాథలాగా రోడ్ల మీద పడి ఏం మాట్లాడుతారో ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు ఒక విజన్ అంటూ ఉండదు, ఓ లక్ష్యం ఉండదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడే ఓ లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడే జగ్గారెడ్డి గురించి కూడా మాట్లాడి నాకే సిగ్గు అనిపిస్తుంది వేదిక మీద. ఎందుకంటే జగ్గారెడ్డి అనే వ్యక్తి విమర్శలు చేసేటప్పుడు సద్విమర్శ చేసుకోవాలి ఎవరో అనే ప్రతి వ్యక్తి. రాజకీయాలు మారచ్చు, వ్యక్తులు మనమటనులు మారచ్చు, కానీ వ్యక్తిత్వం అనేది చంపుకొని మాట్లాడడం అనేది సిగ్గుమాలతను ఇంతకంటే కూడా మించింది లేదు. జగ్గారెడ్డి నీతులు రోజు చెప్తుంటాడు మీడియా ముందు వచ్చి, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతుంటాడు. అసలు నీ సంగతి ఏందో నీకు తెలుసా రోజు, నాకు అర్థం కాదు. కానీ నీ ఏరియా మెదక్ జిల్లా పోతే నీ గురించి ఏం కామెంట్ చేస్తారు, ఏం మాట్లాడతారు, హైదరాబాద్ కోసం సరైన నువ్వు ఏం కబ్జాలు పెడతావు, నీ దందేంది, నీ చరిత్ర నీకు తెలియకుండానే మాట్లాడుతూ పక్కల గురించి మాట్లాడతావు. ఫస్ట్ నీ చరిత్రను తెలుసుకో. జగదీశ్వరుడి మీద విమర్శ చేసేటప్పుడు నీ విమర్శను చేసుకో. ఒక నాయకుడి దగ్గర పనిచేసినప్పుడు మనందరం ఒక గౌరవంగా ఉంటాం అందరం. కానీ నీకు గౌరవం అంటూ తెలియదు, మర్యాద తెలియదు, ఓ బేవర్స్ లాగా మాట్లాడుకుంటా, అంటే ఇక మనం ఏ రకంగా పుట్టినా ఏ రకంగా జన్మ పెట్టినా అనే సంగతి కూడా దాని మీద పోతే ఆ రకంగా డెప్త్గా పోతే నీ గురించి నీ మెదక్ జిల్లాలో నీ కుటుంబం గురించి ఏమంటారు ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే ఎప్పుడైనా విమర్శ చేసేటప్పుడు వ్యక్తిగతంగా కుటుంబాల మీద వ్యక్తుల మీద విమర్శలు మనకు రాజకీయ విమర్శ చేయాలనుకుంటే విమర్శ సద్విమర్శనే ఉంటాయి. ప్రతిపక్షం మాట్లాడే పద్ధతిలో ప్రతిపక్షం మాట్లాడాలి, పాలకపక్షం చేస్తే తప్పులు ఒప్పులు చేసే సూచనలు ఇవ్వాలి. ఇక పని కట్టుకొని మరీ విమర్శ చేయాలి, ఏదో పెద్ద పెద్ద పత్రికలలో జగ్గారెడ్డి టైటిల్ పెద్దగా రావాలి అంటే ఏ పదాలను మాట్లాడితే వస్తే అనుకుని మాట్లాడితే నీతిమాల్య నాయకులు మాట్లాడు, నీలాంటి నీతిమాల్య వ్యాఖ్యలు మాట్లాడితే మేము మాట్లాడితే మాకే సంస్కారం అడ్డం వస్తుంది. జగదీశ్వరరెడ్డి గారు దేవర్ నుంచి కూడా ఉద్యమాల్లో మొదటి నుంచి కూడా పనిచేసిన నాయకుడు, కమిట్మెంట్ తోటి కేసీఆర్ నాయకత్వంలో అడుగులు అడిగేసిన నాయకుడు. అలాంటి వ్యక్తుల మీద ఎలాంటి మచ్చలేని నాయకుల మీద నువ్వు విమర్శలు చేసి నువ్వు వాడిన పదజాలాలు కానీ నువ్వు మాట్లాడిన ఆ వీడియోలు చూస్తుంటే ఆయన వేదాంతం చెప్పినట్టు ఉందా? ఏ రోజు మీడియా ముందు మాట్లాడితే అగ్రంగా మారా అగ్ర ఆవేశాలతో ఊగిపోతుండే గడ్డం పెట్టుకుని దునపోతలా ఊగుతుంటాడు. నీకు ఇలా సంస్కారం అందరు నీతులు చెప్పే పరిస్థితి లేవు. నీ ఏ పార్టీలు మారినా ఎక్కడ మారినా కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమ్మునడ్డం పెట్టుకుని భూములు కబ్జాలు చేసి కోట్ల రూపాయలు దండుకుంది నీవా? నీకు ఎమ్మెల్యే కాకముందు కార్పొరేటర్ కాకముందు నీకు 8,000,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఇవాళ 8,000,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. జనాన్ని చూడ, మీడియా ముందు చూడ, పబ్లిక్ నీ కాన్సెప్ట్ నమ్మేయడం కోసం పనికి మళ్ళీ బట్టలు వేసుకుని తిరుగుతుంటే నీ దగ్గర డబ్బు లేవనుకోవాలి, దోసుకోలేదు అనుకోవాలి ప్రజలు. ఏమన్నా నువ్వు దోసుకున్న దోపిడి నువ్వు చేసిన అరాచకం హైదరాబాద్లో ఎవ్వడు చేయలేదు. అందుకనే గురుగింజ నలుపు ఉంటుంది కానీ నాకు తెలుపు కాదు, నీ కింద నలుపు ఉన్న సంగతి నీకు గుర్తెరగవు. అది తెలియకుండా నీ ఇష్టానుసారం మాట్లాడతావు. ముఖ్యమంత్రి పార్టీలో చేర్చుకోవాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్ర చేసి ముఖాల మీద నడుస్తాను 3 సార్లు పోయించిన గడ్డం వేసుకుని ముఖాల పొడు గడ్డం పెంచుకుని తిరిగినా కూడా నేను పార్టీ చేర్చుకోలేను. అంటే నీకు దిక్కుమాల సంస్కారం అనే సంగతి మెదక్ జిల్లా ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు నీ గురించి. ఎవరు ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర పబ్బం కట్టుకుని కోర్టు దండుకొని పైరోలు భూములు కబ్జా చేసిన వ్యక్తి ఒక
నీతిమంత పరిపాలన చేస్తున్న జగదీశ్వర్ గారి గురించి మాట్లాడడం సిగ్గుమాలినతనం ఎవరైనా రాజకీయాలు ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడడం సరైనది కాదని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడ ఎవరైనా సరే రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్న అవస్థావ ఏవైతే ప్రకటనలు ఉన్నాయో వాస్తవానికి చాలా సత్యదూరంగా మాట్లాడుతా ఉన్నారు ముఖ్యంగా మొన్నటి వరకు ఈ వార్తలలో బీజేపీ వాళ్ళు మాకంటే మించిపోయారని ఒక ఆవేదనతో కావాలని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్టు అవపడతా ఉన్నది వాస్తవంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే నీళ్ళల్లో గోసదీసినామో ఆ నీళ్లను ఒడిసిపట్టే కార్యక్రమాలు అటు కాళేశ్వరం కావచ్చు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కావచ్చు పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉండే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో కావచ్చు మా లాంటి క్షామపీడిత ప్రాంతం దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు సంబంధించిన దిండి ఎత్తిపోతల పథకం కావచ్చు ఏఎంఆర్ లిఫ్ట్లో సొరంగానికి సంబంధించిన పనులు కావచ్చు గత 6-7 సంవత్సరాలుగా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో అక్కడ ఉండే ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులు గమనిస్తూ ఉన్నారు అందుకే రెండోసారి కూడా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ఎన్నడూ లేని విధంగా దేవరకొండ నియోజకవర్గంలో ఉదాహరణకు నేనే పూర్వపు నల్గొండ జిల్లాలో అత్యధికమైన మెజారిటీతో కారు గుర్తు మీద గెలవడం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనించరు కాబట్టి ఓట్లేసి గెలిపిస్తూ ఉన్నారు అది మరిచిపోయి వీళ్ళు ఓడిపోయి ఫ్రస్ట్రేషన్లో ఉండి మాకంటే ప్రతిపక్షంలో బీజేపీ ముందుకు ఎక్కడ వెళ్ళిపోతుందనే ఒక బాధతో కావాలని అబద్ధ ప్రచారాలు అబద్ధ మాటలు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి సరైనది కాదు గత వారం రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి పనులు కొంచెం స్లో అయినాయి ఈ కరోనా కారణంగా పూర్తి చేయాలి తొందరగా స్పీడప్ చేయాలని ఒక ఆలోచనతో రివ్యూ చేసి 2,000 కోట్ల రూపాయల నిధులు ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు ప్రాజెక్ట్ పనులలో పెండింగ్ బిల్లులు కావచ్చు వాటన్నిటిని కూడా చెల్లించి రేపు బడ్జెట్లో ఇంకా అత్యధికమైన నిధులు కేటాయించి సంవత్సరంలో పాలమూరు రంగారెడ్డి ఒక 6 నెలల్లో డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఎక్కడెక్కడైతే ఈ సాగునీటి ప్రాజెక్ట్ డిండి ఎత్తిపోతల ద్వారా కానీ లేకుంటే ఇతర ఏఎంఆర్ ద్వారా కానీ ఇతర కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందని గుట్టల ప్రాంతాలు అప్పర్ ప్లాట్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా లిఫ్టుల కొరకు కూడా నిధుల్ని మంజూరు చేస్తూ ప్రజలందరికీ కూడా మరి రైతుల్ని ఆదుకోవాలని ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తూ ఉన్న ప్రభుత్వం ఈనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అందుకనే ఈనాడు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ లేదు అందరు కలిసి టీఆర్ఎస్ గులాబీ జెండా కారు గుర్తు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలని చెప్పి మరి ప్రజాప్రతినిధులు కానీ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే మరి జగ్గారెడ్డి గారు మాట్లాడిన మాటలు అయితే మేము కూడా వాట్సాప్లలో ఫేస్బుక్లలో చూసినాం అసలు ప్రజలు ఆయనకి ఓట్లు ఎట్టేసారో మాకు అర్థమవుతలేదు సంస్కారం ఉండదు ఆ మనిషికి మాట్లాడేటప్పుడు మనిషి పుట్టుక పుట్టినప్పుడు కొంచెం మర్యాద గౌరవం మాట్లాడే భాష కొంచెం అర్థం చేసుకొని మాట్లాడాలి ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయవచ్చును కానీ వ్యక్తిగతమైన విమర్శలు చేయకూడదు నిజం కూడా జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఈయనకి ఎక్కడుందో ఎవరికి అర్థం కావట్లేదు కేసీఆర్ గారికి మరి వారి యొక్క ఉద్యమంలో చేదోడు వాదోడుగా ఉన్నారు సిన్సియర్గా పనిచేసిండు దేనికి లొంగలే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చాలామందిని పార్టీలో ఫిరాయింపులు చేశారు నిజంగా కూడా ఆ రోజు మరి జగదీష్ రెడ్డి గారు ఆ రకంగా ఆశపడి ఉండో ఇంకేదైనా చేస్తే పోయేవారు కాదు కదా మరి అలాంటి ఆనాడు నుంచి ఈనాటి వరకు ఉద్యమంలో కేసీఆర్ గారి యొక్క మరి బాటలో నడుస్తూ ఉన్న జగదీష్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతమైన కామెంట్లు చేయడం అనేది చాలా బాధాకరం మనం కూడా దానికి ప్రతి కౌంటర్గా చూస్తున్నాం అన్ని నియోజకవర్గాల్లో జగారెడ్డి దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు మరి అందరు కూడా మెదక్ జిల్లాలోనే ఆయన మీద కామెంట్లు పెడుతున్నారు మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు కాబట్టి వ్యక్తిగతమైన ఆరోపణలు కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని విమర్శించే మరి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఉండకూడదు ఏమైనా ఉంటే సిద్ధాంతపరంగా మాట్లాడే అభివృద్ధిలో మాట్లాడాలి ప్రభుత్వం తప్పులు చేస్తే వాటిని మరి సూచించే కార్యక్రమాలు చేయాలి తప్ప ఇలాంటి అవాస్తవమైన ప్రకటనలు వ్యక్తిగతమైన విమర్శలు చేయడం ద్వారా నాయకులు ఎవ్వరు కూడా పెద్ద వ్యక్తిగతంగా ఎదగలేరు ఏదో ఆ రోజు ఒకరోజు పేపర్లో టీవీలలో అవ్వపడవచ్చును కానీ ప్రజలు ఎవరు కూడా హర్షించరు కాబట్టి రాజకీయాల్లో ఒక హుందాతనం ఒక గౌరవం ఒక పద్ధతి ఉండాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం